ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. హైదరాబాద్లో 3-4 మిలియన్ డాలర్ల విలువ కల 200 కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కర్తలను స్టార్టప్లను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు చెప్పారు. తెలంగాణ సచివాలయ తొలగింపుపై సమగ్ర నివేదికను 7వ తారీఖున తమ ముందుంచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత లక్ష్యాలుగా మొదటి విడత జరిగిన పల్లె ప్రగతికి కొనసాగింపుగా 2వ విడతను ఈరోజు నుంచి నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో మెరుగైన ప్రతిభ కనబర్చి వచ్చే సంవత్సరం నాటికి బోనస్ అందుకునే స్థాయికి తెలంగాణ ఆర్టీసీని తీసుకువెళ్లాలని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. హైదరాబాద్లో 3-4 మిలియన్ డాలర్ల విలువ కల 200 కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆవిష్కర్తలను స్టార్టప్లను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు చెప్పారు. ఈ ఉదయం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోగో వెబ్సైట్లను మంత్రి ప్రారంభించారు. 2020 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా ప్రకటించినట్లు మంత్రి పేర్కొన్నారు. స్టార్టప్లను ప్రోత్సహించడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు మరింతగా ప్రజలకు ఉపయోగపడతాయన్నారు. పరిశ్రమలకు అవసరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను విద్యారంగంలో కోర్సులుగా ప్రవేశపెడతామన్నారు. ఏఐ సంవత్సరం సందర్భంగా ఏడాది పొడవునా జరిగే కార్యక్రమాల క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి హైదరాబాద్, IIIT పాటు ఎడోవ్ లాంటి కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకుంది. 4 కొత్త ప్రాజెక్టులను ఈ సందర్భంగా ప్రారంభించారు. తెలంగాణ ప్రస్తుత సచివాలయం తొలగింపుపై వేసిన పిటిషన్పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. నూతన సచివాలయ భవన ప్రతిపాదనలను ప్రభుత్వం అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నూతన సచివాలయ నిర్మాణం చేపడుతున్నారా లేదా ప్రస్తుత సచివాలయ నిర్మాణానికి మార్పులు చేస్తున్నారా అని ప్రభుత్వాన్ని కోరింది. నూతన భవన నిర్మాణానికి సంబంధించిన ఖర్చులను కూడా తమ ముందుంచాలని కోరింది. నిర్మాణం 8 సంవత్సరాల్లో పూర్తవుతుందని ప్రభుత్వాన్ని కోరిన కోర్టు నిర్మాణం పూర్తయ్యేలోపు సంబంధిత కార్యాలయాలన్నీ తరలించారా అని కూడా తెలపాలని కోరింది. కేబినెట్ సబ్ కమిటీ తుది నిర్ణయం తీసుకోలేదని విచారణకు ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు. తాము ప్రస్తుత సచివాలయం తొలగింపుపై ఎటువంటి సూచన ప్రభుత్వానికి చేయలేదని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. తాము కోరిన సంబంధిత నివేదికను 7వ తారీఖున తమ ముందు ఉంచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పురపాలక ఎన్నికలపై కాంగ్రెస్ నాయకులు వేసిన పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు 6వ తేదీకి వాయిదా వేసింది. వార్డుల రిజర్వేషన్లు, ఎన్నికల ప్రకటనకు మధ్య కనీస వ్యవధి 7 రోజులు ఉండేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కాంగ్రెస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తెలంగాణ వ్యాప్తంగా 2వ విడత పల్లె ప్రగతి ఈరోజు ప్రారంభమైంది. గ్రామాల అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత లక్ష్యాలుగా క్రిందటేడాది సెప్టెంబర్లో నిర్వహించిన తొలి విడత పల్లె ప్రగతికి కొనసాగింపుగా 2వ విడతను ఈరోజు నుంచి నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కార్యక్రమాన్ని వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో ప్రారంభించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్త బయట వేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే జరిమానా విధించాలని పంచాయతీ కార్యదర్శి సర్పంచ్లకు సూచించారు. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం గుండ్లపొట్టపల్లె గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పాల్గొన్నారు. అంతకుముందు ఆయన రంగారెడ్డి గూడ వద్ద స్థానికులు అడ్డుకున్నారు. కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం చేయింగల్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటి విడత చేపట్టిన 4 రోజుల కార్యక్రమాల్లో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఢిల్లీలో చెట్లు లేనందువల్ల విపరీతమైన కాలుష్యంతో ప్రజలు ముక్కులకు మాస్కులు ధరించి తిరుగుతున్నారని, ఆ పరిస్థితి రావద్దని, అందుకుగాను పెద్ద ఎత్తున మొక్కలు నాటి చెట్లు పెంచాలని, అది ఒకటే పరిష్కారమని మంత్రి చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం, పరిశుభ్రత, హరితహారం, మౌలిక వసతుల కల్పన కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ డి దివ్యరాజన్ అన్నారు. ఆదివాసులు తమ చిన్నారులను చదివించాలని, దగ్గరలోని ఆశ్రమ పాఠశాలలకు పంపాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో ప్రజాసేవలు అందించే సంస్థ శాఖలలో టీఎస్ఆర్టీసీ, రవాణా శాఖలు ప్రధానమైనవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. నూతన సంవత్సరంలో చేపట్టాల్సిన సంస్కరణలు, విధి విధానాల అమరు తీరుపై మంత్రి ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో సమావేశమయ్యారు.
ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సూచించిన సంస్కరణలతో సంస్థ ఆర్థిక పురోగతి సాధించగలదన్నారు. విధి నిర్వహణలో మెరుగైన ప్రతిభ కనబర్చి వచ్చే సంవత్సరం నాటికి బోనస్ అందుకునే స్థాయికి సంస్థను తీసుకువెళ్లాలని సూచించారు. సమ్మె కాలంలో ప్రజా రవాణా సదుపాయ కల్పనలో శ్రమించిన ఎండీ సునీల్ శర్మ డిపో మేనేజర్లకు అభినందనలు తెలిపారు. జాతీయ సూచిలో తెలంగాణ రవాణా శాఖ మొదటి స్థానంలో ఉండాలని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించినప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయని, ప్రమాదాల రేటు తగ్గుతుందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు అభిప్రాయపడ్డారు. జరిగిన ఎన్నికల్లో కేటీఆర్ తన సామర్థ్యం నిరూపించుకున్నారని, తారక రామారావును ఎప్పుడు ముఖ్యమంత్రి చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు. వర్ధన్నపేటలో పల్లె ప్రగతి కార్యక్రమంలో రెండో దశ ప్రారంభోత్సవం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నెహ్రూ కుటుంబం దేశాన్ని ఏలినప్పుడు కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఏలకూడదా అని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు చెందుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం ఎల్లుండి ఉదయం తెలంగాణ భవన్లో పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు, కార్పొరేషన్ చైర్పర్సన్లు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరు కానున్నారు. సమావేశం ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా 31 తేదీ అర్ధరాత్రి 4 యువకులను పోలీసులు తీవ్రంగా కొట్టినట్లు వచ్చిన ఆరోపణలపై 2 సబ్ ఇన్స్పెక్టర్లు, 1 కానిస్టేబుల్, 1 హోంగార్డును జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయాలని ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాలు జారీ చేశారు. 31 అర్ధరాత్రి రోజున రోడ్డుపై మద్యం బాటిళ్లు పగల కొట్టద్దు అనే విషయంలో పోలీసులకు, యువకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 4 యువకులు పోలీసులపై దాడికి ప్రయత్నించడంతో పోలీసులు యువకులపై చేయి చేసుకున్నారు. కాగా పోలీసులు యువకులను తీవ్రంగా కొట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కావడంతో పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో రాగల 24 గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్లో తెలిపింది. రాగల 48 గంటల్లో తెలంగాణలో పలుచోట్ల 1 మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొన్ని చోట్ల వర్షం కురిసింది. నల్గొండలో అత్యల్పంగా 14.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఆ బులెటిన్లో తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 5 లక్షల బోగస్ రేషన్ కార్డు తొలగించినట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరా నివేదికను అనుసరించి 1.49 కోటి రేషన్ కార్డులను దేశవ్యాప్తంగా తొలగించినట్లు, వాటిలో తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉన్నట్లు పేర్కొంది. బోగస్ రేషన్ కార్డులలో అత్యల్పంగా కేరళలో 3,314 తొలగించినట్లు పేర్కొన్నారు. మొదటి 10 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో 70 లక్షల బోగస్ రేషన్ కార్డు తొలగించారు. పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ చౌకబారు విమర్శలు చేస్తోందని బీజేపీ కోర్ కమిటీ సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. విశేషాలు మరొకసారి. హైదరాబాద్లో 3-4 మిలియన్ డాలర్ల విలువ గల 200 కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఆవిష్కర్తలను, స్టార్టప్లను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు చెప్పారు. తెలంగాణ సచివాలయ తొలగింపుపై సమగ్ర నివేదికను 7వ తారీఖున తమ ముందు ఉంచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత లక్ష్యాలుగా మొదటి విడత జరిగిన పల్లె ప్రగతికి కొనసాగింపుగా 2వ విడతను ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో మెరుగైన ప్రతిభ కనబర్చి వచ్చే సంవత్సరం నాటికి బోనస్ అందుకునే స్థాయికి తెలంగాణ ఆర్టీసీని తీసుకువెళ్లాలని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.